ఇంకా చెప్పాలా? ఆనాడలో గొడవ పెట్టారుగా, ఏడిపించారుగా, మర్చిపోయారా? కూరి మున్న చోటే కోపం ఉంటుంది. ఇప్పుడైనా ఒప్పుకుంటారా? లేదు. నువ్వో దీపానివంటూ పరిభ్రమించగలిగే ప్రాణి నేనంటూ ఒకప్పుడు అన్నారు. రెక్కలు కాలకుండా చూసుకోమని ఆవిడ చెప్పింది. ఆవిడ? నేనే చెప్పాను, నేనే పార్వతిని. నన్ను ఇంకా మీరు నమ్మకుంటే నేను వెళ్తాను. అయితే చెప్పదలుచుకుని చెప్పే వెళ్తాను. ఇంతకాలం ఆ నిజం తెలియజేయాలని ఈ పార్వతి కాచుకొనుంది. ఏమిటా నిజం? నేను దుష్టురాలిని కాను, నేనే పాపము చేయలేదు. నాడు నేడు నేను జీవించింది మీ గురించే. అయితే నువ్వు ఆనాడు? ఆనాడు నేనే నేరం చేయలేదు. చేసింది ఇంకొకరు. ఉన్నది ఉన్నట్టు మీతో గాని చెప్పడం జరిగితే రక్తపాతం అవుతుందని, మీ పరువు ప్రతిష్టలు రచ్చకెక్కుతాయని నేను భయపడ్డాను. అంతా తర్వాత చెప్దాం అనుకున్నాను. ఇప్పుడంతా చెప్పేస్తాను. ఆనాడు ఎస్టేట్ గొడవలు ఉన్నాయని మీరు వెళ్ళిన నాటి రాత్రి నేను బెడ్రూమ్లో తలదూకుంటున్నాను. అంతలో ఒక మోటార్ సైకిల్ శబ్దం వినిపించింది. మన బంగళా దగ్గరకు వస్తున్నట్టే అనిపించింది. ఆ శబ్దం ఆగిపోయింది. నేను బాల్కనీలోకి వచ్చి చూశాను. అక్కడ మీ చెల్లెలు ఉష ఒక అబ్బాయిని కలుసుకుంది. అప్పుడేం చెయ్యాలో నాకు తోచలేదు. బాబాయ్ గారిని లేపి ఈ విషయం అంతా చెప్దామనుకున్నాను. కానీ తొందరపడకూడదనిపించింది. మర్నాడు ఉషను అన్ని విషయాలు అడుగుదాం అనుకున్నాను. ఏమిటదినా? ప్రాయం వచ్చిన అమ్మాయిలకు ఉపదేశాలు నచ్చవని నాకు తెలుసు. ఉష, అవసరం వస్తే ఒక మగాడు ఎన్ని కథలైనా అలుతాడు, మరి స్త్రీ అవన్నీ నమ్ముతుంది. వదినా, నాకంతా తెలుసు. దేవుడు సాక్షిగా ఇదెవరితో చెప్పకు. ఈ రహస్యం ఒకరు దాచినా దాగేది కాదు. అన్నయ్యతోనూ బాబాయ్తోనూ ఆలోచించి ఇద్దరికి పెళ్లి చేస్తాను. అన్నయ్య తెలిస్తే చంపేస్తాడు. అంత భయం ఉన్న దానివి మరి అర్ధరాత్రిలో? వదినా, ఉష క్షణం చాలనమ్మా ఆడది పాడవడానికి. ఈ రోజు రాత్రికి రవ్వొస్తాడు. ఈ ఒక్కసారి అతన్ని కలుసుకోవడానికి ఒప్పుకో. నీ మీద ఒట్టేస్తున్నాను, ఇంకెప్పుడూ మేము కలుసుకో. నేను దూరంగా ఉంటూ కనిపెడుతుంటాన్ని గుర్తుపెట్టుకో. ఒకే ఒక్కసారి అన్నయ్య వచ్చిన తర్వాత ఆయనకు నచ్చ చెప్తాను. నన్ను క్షమించుదినా, నాకు అమ్మవు వదినవు అన్నీ నువ్వే. ఉషా, ఆ ఏమిటదినా? నేను నీ గురించి రవి గురించి పదే పదే ఆలోచించాను. దేనికి వదినా? సాటుగా మీరిప్పుడు కలుసుకోకూడదు, అది